సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అయితే ఈ వ్రత దినోత్సవం నాడు తొమ్మిది రకాలు ఐదు రకాలు మూడు రకాలు మన శక్తిని అనుసరించి ప్రసాదాలు నైవేద్యాలు సిద్ధం చేసుకుని పూజ చేసుకుంటాం ప్రసాద నివేదన అయిన తర్వాత కథ వినడానికి సిద్ధమవుతాం తొమ్మిది పోగులతోటి తొమ్మిది ముళ్ళు వేసిన దారాన్ని మనం తోరంగా భావించి అమ్మవారి పాదాలు చింత ఉంచి తొమ్మిది గ్రంథులకి తొమ్మిది ముడులు వేస్తాం కదా ఈ తొమ్మిది ముడులకి ఒక్కొక్క నామని చెప్తూ తోర పూజ చేసుకుంటాం కొన్ని గృహాల్లో పూజ పద్ధతి ఉంటుంది కొందరిళ్ళల్లో ఉండదు పూజ ఉన్నవాళ్ళు తోరాన్ని పూజించుకొని అమ్మవారికి ఒకటి సమర్పించి రెండో తోరాన్ని మన చేతికి కట్టుకుని ఈ కథ వినాలి అక్షంతలు చేతితో పుచ్చుకుని కథ వినటానికి సిద్ధం కండి ఈ అక్షతలని మనం కథ అయిన తర్వాత అమ్మవారి మీద కొన్ని వేయటం తర్వాత మన మీద వేసుకుని పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు మగవాళ్ళు వాళ్ళందరికీ కూడా అక్షంతలు వేసి కథ విన్న ఫలితం లభిస్తుంది కథ విందాం పూర్వము శౌనకాది మహర్షుల్ని ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు మనం మొత్తం పురాణాల కాథలన్నిట్లలోనూ కూడా సూత మహాముని శౌనకాది మునులకు చెప్పినట్టుగా ఉంటుంది వారు ఇంకో చోట విని మనకు చెప్తారన్నమాట ఈ కథని మనం విని ఇంకొకరికి చెప్పాలన్నదే ఉపదేశం ఇందులోది అయితే ఏం చెప్తున్నారంటే మునులారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమేశ్వరుడు సాక్షాత్తు పార్వతీదేవికే ఉపదేశించారు లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియచేస్తాను శ్రద్ధగా వినమన్నారు పూర్వం ఒకనాడు పరమేశ్వరుడు తన సింహాసనం మీద కూర్చునుండగా నారదు మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్థుతి స్తోత్రాలతోటి వారిని కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరిని ఇలా అడిగింది ప్రాణేశ్వర మానవ లోకంలో వీళ్ళు మర్త్యులు మరణించేవారు మరణించే లోపల వారు ఏదో ఒకటి పూజా పునస్కారము సంధ్యా సాందనము ఏదో ఒకటి చేసుకోవాలి స్త్రీలు చాలా రకాల పనులతోటి అలసి సొలసి ఉంటారు అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా తేలికగా లక్ష్మీ సౌభాగ్యాన్ని కానీ అఖండ సౌభాగ్యవతి సౌభాగ్యాన్ని కానీ పొందాలంటే ఎలాంటి వ్రతాన్ని చేయాలి అని పార్వతీదేవి మన కోసమే మానవుల కోసం పరమేశ్వరిని అడిగిందట ఆ సమయంలో పరమేశ్వరుడు ఏం చెప్పాడట పుత్రపౌత్రాభివృద్ధిగా ఉండడానికి తర్వాత అఖండ సౌభాగ్యవతిగా ఉండడానికి దాంతోపాటుగా సంపదలు కూడా వృద్ధి చెందటానికి సులువైన వ్రతం ఒకటి ఉన్నదని సకలైశ్వర్యాలు కలిగి ఉండాలంటే ఇది చేయాలన్నారు ఇది ఎలా చేయాలట శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ పూజ చేయాలని చెప్పారు చెప్తే అప్పుడు పార్వతీదేవి అడిగిందట ఇలాంటి వ్రతాన్ని ఇంతకుముందు ఎవరైనా చేశారా దానివల్ల తమరు సెలవిచ్చినటువంటి అన్ని సౌభాగ్యాలు పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గురించి చెప్పమంది అప్పుడు ఈయన దేవి కథ చెప్పారు కథ చిన్నది కానీ ఇందులో మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి పూర్వం మగధ దేశంలో కుండినం ఒక నగరం ఉండేది ఇది చాలా అందమైన నగరము బహుజనులు నివసించే ప్రాంతం అట అయితే ఈ ప్రాంతంలో దేవి అని ఒక సాధ్వి ఒక ఆవిడ ఉండేది వీటి చాలా సద్గుణ సంపన్నురాలు చాలా బుద్ధిమంతురాలు భర్తని అత్తమామల్ని విశేషంగా సేవించేది ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతలు సేవ చక్కగా చేసేది లోకోత్తరమైన గుణాలు కలిగినటువంటి సాధ్వి అయితే ఒకనాటి రాత్రి ఆమెకు స్వప్నంలో లక్ష్మీదేవి కనపరిచిందట స్వప్న దర్శనమిచ్చి ఏం చెప్పిందట నీ సద్గుణాలకి నేను మెచ్చాను నీకు కావలసిన వరాలు ఇవ్వాలనే కోరికతోటి నువ్వు ఏ వ్రతం చేసుకోవాలో అది ఉపదేశించడానికి నీ కల్లో కనపడ్డానమ్మా కాబట్టి నువ్వు శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని కంటే ముందొచ్చే శుక్రవారం నాడు ఇప్పులానా వ్రతం చేసుకో అని ఈ వ్రతాన్ని ఉపదేశించింది వరలక్ష్మి వ్రతము అని చెప్పి ఉపదేశించిందట ఈ ఉపదేశించబడిన తర్వాత ఈమె నిద్రలోంచి మేల్కొని ఇది స్వప్నమని తనకి స్వప్నంలో అమ్మవారి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దర్శనమిచ్చిందని తెలుసుకొని భర్తకి అత్తమామలకి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియజేసింది స్వప్న దర్శనాలు ఏవైనా మనకి మంచి కళ వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పి దీనివల్ల ఎలాంటి ప్రయోజనము ఇందులో నిజానిజాలేంత అని తెలుసుకోవాలని చెప్తారు పెద్దవాళ్ళు కళ వస్తే చెప్పాలి మంచికలైనా చెడుకలైనా ఇది మంచి కళ కావడంతో విశేషంగా అందరికీ చెప్పిందట ఆవిడ చెప్తే అప్పుడు ఏమన్నారంటే శ్రావణ మాసం త్వరలో రాబోతోంది అప్పుడు ఈ వ్రతం చేసుకుందాం అమ్మవారి స్వప్న దర్శనంలో చెప్పినట్టు కానీ ఏదైనా శుభం చేకూరుతుందేమో ఒకవేళ చేకూరినా చేకూరకపోయినా వ్రతం చేయటం అనే అద్భుతమైన వ్యవహారం అయినా సాగుతుంది కాబట్టి చేద్దామనుకున్నారు ఆ తర్వాత ఆవిడ ఏం చేశారట రెండు మూడు నెలల తర్వాత శ్రావణ మాసం వచ్చింది ఆవిడ తన తన భర్త ప్రోత్సాహంతో పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కబురు చేస్తుందట ఈ రోజున అమ్మవారు వ్రతం చేసుకోమని ఆదేశించింది కాబట్టి ఎవరెవరి గృహాల్లో వాళ్ళు వ్రతాలు చేసుకోండి మా ఇంటికి రాగలిగిన వాళ్ళు రండి చాటింపులాగా ఒక పేరెంటానికి పిలుపు చేశారనమాట ఆమె ఇంటికి చాలామంది ఆమె యొక్క బంధువులు స్నేహితులు తెలిసిన వారు చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు అందరూ వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారట ఈ గృహంలో ఒక పరిశుద్ధమైన ప్రాంతాన్ని ఎన్నుకుని ప్రదక్షిణకి వీలుగా ఉండేటట్టుగా చతుర్మధ్యంగా ఉండే ప్రాంతంలో గోమయంతో చక్కగా అలికి ఐదు రకాల రంగులతోటి ముగ్గులు పెట్టి తర్వాత పంచపల్లవాలతోటి కలశాన్ని ఏర్పరిచి అమ్మవారు వరలక్ష్మీదేవిని కలశంలోకి ఆవాహన చేసి అత్యద్భుతంగా మేళతాళాలతోటి పురోహితుల సహకారంతో వరలక్ష్మి వ్రతం చేసుకున్నారట వ్రతం అనగా ఏమిటి పూజ ఒక విధానం ప్రకారం చేయటం ముందు వెనకలుగా పువ్వులో పళ్ళో సమర్పించడం కాకుండా షోడచోపచార విధానంతో పదహారు ఉపచారాలతోటి లక్ష్మీదేవిని సేవించటం ఈ సేవ సక్రమంగా జరిగేసరికల్లా పూజ అంతా పూర్తయిపోయింది తర్వాత నివేదనలు జరిపారు తర్వాత అమ్మవారిని పెట్టినటువంటి ఈ కలశానికి ప్రదక్షిణ చేయమన్నారు ఈ పట్టణంలో ఉన్న స్త్రీలు చారుమతి దేవితో సహా లేచి నిలబడి ఈ అమ్మవారి కలశం చుట్టూతా ప్రదక్షిణ చేయబోయారట మొదటి ప్రదక్షిణ చేయగానే ప్రదక్షిణ చేస్తున్న స్త్రీలందరికీ కూడా చేతులకి పాదాలకి ఎన్నో రకాల స్వర్ణాభరణాలు వచ్చినాయట ఆశ్చర్యపోయారు అమ్మో అమ్మవారి అనుగ్రహం ఇట్లా కనపడుతోంది అనిపించింది మళ్ళీ రెండో ప్రదక్షిణ చేయగానే వీళ్ళ ఇళ్ళు ఎవరెవరైతే ఇక్కడ ప్రదక్షిణ చేస్తున్నారో ఆ అందరి గృహాలు కూడా ధన ధనకనక వస్తువాహనాలతోటి నిండిపోయినాయి మూడో ప్రదక్షిణ చేసేసరికల్లా ఆ ప్రాంతం అంతా కూడా బంగారు కాంతులతోటి చాలా ప్రకాశవంతంగా మారిపోయిందట ఈ ఎవరు ఈమె ఇంటికి చారుమతి దేవి ఇంటికి వచ్చారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ గృహాల నుంచి రకరకాల వాళ్ళు అశ్వాలు కట్టినవి ఏనుగులతోటి తర్వాత పల్లకీలు చిన్న చిన్న రథాలు అట్లా అన్నీ వచ్చినాయి వాహనాలు వాళ్ళని తీసుకెళ్ళటానికి ఆ వచ్చిన వా అతిథి అభ్యాగతులందరికీ కూడా అంటే వ్రతానికి పిలవబడి వచ్చిన వాళ్లే కాకుండా ఏదో వ్రతం జరుగుతోంది విశేషంగానే వాకిళ్లలో నిలబడి చూసిన వాళ్ళకి కూడా విశేషంగా వాయనాలు తాంబూలాలు సమర్పించి భోజన భాజనాదులతోటి సత్కరించి పంపించారు చారుమతి దేవి ఆమె భర్త కూడా ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరము కూడా ఈ కుండిన నగరంలో వరలక్ష్మి వ్రతాన్ని ఎవరిళ్లల్లో వాళ్ళు ఆచరించడం మొదలుపెట్టారట ఆ కథని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారని సూత మహామని ఉపదేశించారు ఇందులో మనకి ఉపదేశం ఏంటంటే ఎవరైతే భర్తను అత్తమామలను అతిథి అభ్యాగతలను సేవిస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ఉంటాయి ఏదైనా శుభం మంచి వ్రతము పూజ చేసుకునేటప్పుడు మన ఇంట్లో మనమే చేసుకోకుండా నలుగురిని పిలిచి అందరికీ కూడా ఈ అమ్మవారి ప్రసాదాన్ని పొందే అవకాశాన్ని కనుక ఇస్తే మనకి మరుసటి సంవత్సరం మరింత బాగా చేసుకునే అవకాశం లభిస్తుందని ఈ కథ ద్వారా మనకు ఉపదేశం తెలుస్తుంది కథ విన్నారు కదా అక్షింతలు అమ్మవారి మీద వేయండి తర్వాత మిగిలిన అక్షింతల్ని కొన్ని అక్షింతలు ఉంచుకొని మన మీద తల మీద శిరస్సు మీద వేసుకోవటము తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చిన్న ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ కథ అక్షింతలు వేయటం మనతో పాటు ఉన్నటువంటి ముత్తైదువులు ఎవరైనా ఉంటే వారికి అమ్మవారి పేరుతోటి ఒక తోరాన్ని వాయనాన్ని సమర్పించి వారి ఆశీర్వాదాలు తీసుకోండి ఈ రోజున అంటే ఇలా వ్రతం చేసుకున్న వాళ్ళు ఇంట్లో ఉన్న అత్తమామలు పెద్దవారు భర్త వీరి ఆశీర్వాదం తీసుకుంటే చాలా శుభం చేకూరుతుంది